మంచిది ప్రభువందు ప్రియమైన దేవుని బిడ్డలారా బాగున్నారా చాలా సంతోషం మీతో కలిసి ఈ రోజు ఈ రీతిగా దేవుని వాక్య ధ్యానంలో మరి మిమ్మల్ని నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిన గొప్ప కృపగాని భావిస్తున్నాను పిల్లరా పిల్లరా మీరు చూస్తున్నారు జాష్వారాము అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ రోజున పిల్లరా యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు కీర్తన గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే దావీదు రాస్తున్న కీర్తన ఎవరి దావీదు అంటే ఒక గొర్రెల కాపరి నుంచి ఇశ్రాయేలు యొక్క మరి చక్కటి రాజ్యానికి 40 సంవత్సరాలు ఒక రాజుగా ఏలుబడి చేసిన చక్రవర్తి యొక్క కీర్తన ఇది ప్రియులారా ఏమంటున్నాడంటే నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు బా ఎవరు ఎవరు అంటూ అంటాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అంటున్నాడు ప్రిలరా ఈ ప్రస్తుత సమాజాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అసలు నిజము అనే మాటే మర్చిపోయి చాలా రోజులు అవుతుంది అవసరానికి అవసరం లేకపోయినా కూడా నోట్లోంచి అబద్ధాలు అనేటివి ఆటోమేటికల్ గా వచ్చేస్తున్నాయి ప్రజలకి ప్రిలరా ఈరోజు గమనించగలిగితే ఎవరు పరలోక రాజ్యానికి వెళతారు ఎవరు దేవుని రాజ్యంలో నివసిస్తారు ఎవరు ఆయన పర్వతం మీద అడుగు పెట్టగలుగుతారు అంటే ఎక్కడ ఎవేవో మాట్లాడటం కాదు కానీ బైబిలే చెప్తుంది ఏమంటే ప్రిలరా యథార్థమైన ప్రవర్తన కలిగి అలాంటి ప్రవర్తన కలిగి అని చదువుతున్నాము వింటున్నామంటే కాదు పిల్లరా అలాంటి ప్రవర్తన మనకు ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా ఎట్లా అవుతుంది ఇదేమో ఒక కిరాణా కొట్టులోనో మెడికల్ షాప్లో దొరికే వస్తువా ఎవరి వల్ల సాధ్యం ఇది దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడిని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం పొందుకుంటావో ఎప్పుడైతే ప్రతి దినము ఆయనతో దినాన్ని ప్రారంభించి ప్రతి దినాన్ని ఆయనతో ముగిస్తావో ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యానుసరంగా నీ జీవితాన్ని ఉంచడానికి ప్రయత్నం చేస్తావో అప్పుడు ఆటోమేటికల్ గా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదటి అంశమే యథార్థమైన ప్రవర్తన ప్రియులారా యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటి తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా ఉండడం అబద్ధమాడే అవకాశం ఉండి కూడా అబద్ధమాడకుండా ఉండడం గమనించండి పిల్లరా మన పరిశుద్ధ గ్రంథములో చక్కటి భోజనాలను చక్కటి మాంసాహారం తినే ఆధిక్యత ఉన్నప్పటికీ షడ్రక మేషక అభిజ్ఞుడు అది తినడానికి ఒప్పుకోలేదు అయ్యా మాకు శాకాహారం ఇవ్వండి మీరు ఏం కావాలనుకుంటున్నారో అంతకంటే రెట్టింపు బలం మా నుంచి మీకు చూస్తారు అని చెప్పారు అలాగే యోషేపు నాతో పాపం చేయని ఆ పోతీఫర్ భార్య అడిగినప్పుడు తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ యవనసుడు అయినప్పటికీ తన బట్టలు తీసుకెళ్లిపోయినప్పటికీ గమనించండి తను తప్పు చేయలేదు అది యథార్థ ప్రవర్తన అంటే ప్రిలరా ఈ రోజున తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ తప్పు చేయని వారు బైబుల్లో అనేకలు కనపడతారు కానీ తప్పు చేసే అవకాశం నీ చేతిలో ఉన్నప్పటికీ ఇంకా చేస్తూనే ఈ రోజున వాట్సాప్ అని ఫేస్బుక్ అని యూట్యూబ్ అని రహస్యంగా నువ్వు ఏం చూస్తున్నావో నా కుమారుడా నా సహోదరి నా ప్రియ చెల్లి నా తల్లి ఒక్కసారి సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు యథార్థమైన ప్రవర్తన అనే మాట నీతో యథార్థంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాంటి యథార్థ ప్రవర్తన నీకుందా ఒక భర్తకి భారీగా ఉన్నట్లయితే యథార్థంగా నువ్వు వాట్సాప్ చాటి నీ భర్త చూసేలా చేయగలవా నువ్వు ఒక భార్యకి భర్తగా ఉన్నట్లయితే యథార్థమైన ప్రవర్తనతో నీ భార్య నీ ఫోన్ చూసేలా ప్రవర్తించగలుగుతున్నావా భార్యకి ఒక ఫోన్ లాకు భర్తకి మరొక ఫోన్ లాకు భార్యకి వేరొక అకౌంట్ భర్తకి వేరొక అకౌంట్ ఉన్నట్లుగానే ఈరోజు సెల్ ఫోన్స్ కూడా వేరువేరుగా ఉండడం తప్ప నేను అనట్లేదు వారి యొక్క ఉద్యోగాల నిమిత్తం వారి పనిపాట్ల నిమిత్తం వేరే చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి కానీ భర్తకు భార్య భర్త చూసేలాగా మన విషయాలన్నీ ఉండగలుగుతున్నాయా యథార్థమైన ప్రవర్తన ఉంటుందా ఆలోచిద్దాం పిల్లరా ఇక్కడ అంటాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు లోకం ఎలా పోతుందో అలా పోతే ఇంక నువ్వెందుకు క్రైస్తవుడివి లోకం ఎలా అబద్ధం ఆడుతుందో లోకం ఎలా అవకాశం దొరికినప్పుడల్లా పాపం చేస్తుందో లోకం ఎలా దుష్ట సాంగత్యానికి లోబడుతుందో లోకం ఎలా బ్రతుకుతుందో అలాగే నువ్వు బ్రతికితే నువ్వెందుకు క్రైస్తవుడుగా క్రైస్తవురాలు కాదు నీ వల్ల క్రైస్తవ ప్రపంచానికి సిగ్గు అవమానమని భావిస్తూ నేను తలుస్తున్నాను పిల్లరా అలాంటి ప్రపంచం నిన్ను చూసి క్రైస్తవు ఇలా ఉంటారా అని సిగ్గుపడే బ్రతుకు నీదైతే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుండగానే మారిపో లేకపోతే జాగ్రత్త ఎప్పుడు పోతామో తెలియదు
అందరూ అలాగే ఉన్నారు, నేను ఎలాగ ఉంటాననుకో ప్రియ సహోదరి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీతిని అనుసరించగలుగుతున్నావా? హృదయపూర్వకంగా నిజం పలకగలుగుతున్నావా అని అంటాడు. అట్టి వాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఎక్కడ చూసినవేనండి కొండెమలు? ప్రక్కవాడు మనకంటే మంచిగా ఎదుగుతుంటే, ప్రక్కవాడు మంచి కారు కొంటుంటే, ప్రక్కవాడు మంచి బట్టలు వేసుకుంటే, ప్రక్కవాడు మంచి పేరు వస్తే, ప్రక్కవాడు ఎవరైనా పొగుడు తెచ్చారు కొండెమలు. మీకు తెలియదు కానీ ఇలా ఎందుకండి అలాంటి నెగిటివ్ షేడ్స్ మనకి? అంటాడు తన చెలికానికి కీడు చేయడు. మనం చేసేదే మనం నమ్మే వారికి కీడు, మనం నమ్మేతున్న మనం నమ్ముతున్న వారికి కీడు 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 కీడు. ఇంకెందుకడ మన క్రైస్తవ్యం? ఇంకెందుకు లోకానుసరంగా బ్రతకడం? నువ్వు క్రైస్తవుడని చెప్పడం సిగ్గు క్రైస్తవ్యానికి నీ వలన. క్రీస్తు నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నావేమో అని అంటాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఆ నీచుడితోనే తిరుగుతాం మనం, వ్యభిచారంతోనే సాంగత్యం చేస్తాం, తాగుబోతులతోనే సాంగత్యం చేస్తాం, అర్ధరాత్రి సమాధుల్లో ఆ సేనాన్ని దయ్యాలు పట్టుకుని తిరిగినట్టు తిరుగుతుంటావు. అర్ధరాత్రి చీకట్లో ఎవరు దొరుకుతుంది, ఏ మందు దొరుకుతుంది, ఎవడు దొరుకుతాడు తాగడానికి, ఏ వ్యక్తి దొరుకుతుంది పాపం చేయడానికి? సిగ్గులేదా నీకు? నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి బాప్తిసం పొందుకొని యేసుని నా దేవుడని చెప్పుకుంటూ తిరుగుతున్నావు, నీ జీవితంలో సిగ్గులేదా అని ప్రభు చెప్తున్నట్లారా? యెహోవా ఇందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఎవరు? ఇతను. ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యం వడ్డీకిడు. వడ్డీ వ్యాపారం చేయొచ్చా అండి అని అడుగుతారు చాలా మంది. చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంది. మరి 2 రూపాయలు వడ్డీకి ఇస్తున్నానండి, ఇది మంచిదేమో అంటున్నావేమో, చెయ్యి. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే తెలుసా, గవర్నమెంట్ ఆదేశాలకు లోబడి చెయ్యి. గవర్నమెంట్ చెప్పేది ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్ సిస్టమ్ మనం డెవలప్ చేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి, ఒక సొసైటీ ఆర్గనైజేషన్ జరగాలి. ఇవన్నీ నువ్వు చేయగలుగుతున్నావా? ఇలా చేస్తే నువ్వు వడ్డీ వ్యాపారం చేయొచ్చు. అది బైబిల్ ప్రకారం గవర్నమెంట్ ఆజ్ఞలకు లోబడి. అలా బ్యాంకింగ్ అంటే నీకు లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా వడ్డీ వ్యాపారం చేసే అధికారం బైబిల్ నీకు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు ఇదే బాగుందని చేస్తే ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవని బైబిల్ చెప్పింది. ఎనీ డౌట్స్ ఫోన్ చేయొచ్చు. వ్యక్తిగత నాకంటే గొప్ప సేవకులు ప్రపంచంలో అనేకులు ఉన్నారు, వారితో కూడా మీరు మాట్లాడచ్చు. ఖచ్చితంగా 15వ అధ్యాయం మరలా మీరు చదవచ్చు. గమనించండి, నిరపరాధిని చెడుపటికై లంచం పుచ్చుకున్నాడు, లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు అన్నడను కదల్చబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వాడే ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వారు, ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళదగిన వారు. అలాంటి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 15వ అధ్యాయం మరొకసారి చదివి ఆ వాక్యానుసరణ జీవిస్తామని ఆశిస్తూ, ఇట్లు మీ సేవకుడు జాషువారాము, JPF మినిస్ట్రీస్ బొమ్మంగి. గాడ్ బ్లెస్ యు ఆల్.